టైగర్ నాగేశ్వరరావు సినిమాను తీసిన నిర్మాతలు కానీ ఈ కథను రాసుకున్న దర్శకుడు కానీ కడుపుకు అన్నం తింటున్నారా లేదా గడ్డి తింటున్నారా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇంత పెద్ద మాటను నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే దానికి అతిపెద్ద కారణమే ఉంది. మీరు సాఫ్ట్వేర్ జాబ్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ఏదైనా ప్రైవేటు ఉద్యోగమైనా కానివ్వండి, మీ ఆఫీస్లో బండెడ్ చాకరీని మీరు చేస్తూ మీరు చేసిన పనులకి వేరొకరికి గుర్తింపు లభిస్తే మీకు ఎలా ఉంటుంది? కష్టం మీది, ఫలితం మీది, ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వేరే వాళ్లకు దక్కుతుంటే కడుపు మండిపోతుందా లేదా? టైగర్ నాగేశ్వరరావు సినిమాను చూసిన తర్వాత నాకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. అడిగేవాడు ఎవడూ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు తీసి పారేశారనిపిస్తుంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్ళలేదు కదూ, ఈ సినిమాలో రేణుదేశాయ్ గారు హేమలత లవణం గారి పాత్రలో నటించారన్న సంగతి మీకు తెలుసు కదా. ముందుగా అసలు సినిమాలో ఏం చూపించారో చూద్దాం. సెకండ్ హాఫ్లో ఇంకాసేపట్లో సినిమా అయిపోతుంది అనగా హేమలత లవణం గారి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. స్టువర్టుపురం గ్రామంలోకి ఆమె రావటం, టైగర్ నాగేశ్వరరావు భార్యను కాపాడటం జరుగుతుంది. ఆమె ఎవరయ్యా అని అడిగితే ఈ ఊరికి మంచి చేయాలని పరితపిస్తుంది అని నాజర్ పాత్ర చెప్తాడు. ఆమె పోరాటం వల్లే రోడ్లు వస్తాయి, ఊరికి విద్యుత్ కూడా వచ్చింది. ఆ ఊళ్ళో చదువుకున్న విద్యార్థులు అంతా కలిసి పొగాకు ఫ్యాక్టరీ పెడితే దానికి కూడా ఆమె వల్లే అనుమతి కూడా లభిస్తుంది. అబ్బే, అదంతా ఆమె పోరాటం వల్ల అనుకుంటున్నారా? ఆమె అర్జీలు ఇచ్చినంత మాత్రాన ఆ ఊరికి లైట్లు రోడ్లు వచ్చాయనుకుంటున్నారా? దాని వెనుక టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడన్న సంగతి మీకు తెలియదు. పోలీసులు రాత్రిళ్ళు ఊళ్ళోకి వచ్చిన నాగేశ్వరరావును పట్టుకునేందుకు లైట్లు లేవు కాబట్టి చీకట్లో చిచ్చరపుల్లిలాగా నాగేశ్వరరావు పరుగులు తీస్తూ అదృశ్యం అయిపోతుంటాడు కాబట్టి అతడిని పట్టుకోవడానికి పోలీసులే లైట్లను వేయించారని, ఊళ్ళోకి విద్యుత్తును తెప్పించారని, పోలీసులకు ఈ ఆలోచన రావడానికి నాగేశ్వరరావు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడని నాజర్ చెప్తాడు. అంతేకాదు, నాగేశ్వరరావులాగా పోలీసులు పరుగులు తీయలేరట. వాళ్ళ చేతుల్లో గన్నులు ఉన్నా సరే కాల్చాలన్న సోయి అప్పుడు ఉండదేమో, కానీ నాగేశ్వరరావులాగా ఆ ఊళ్ళో మేము పరుగులు తీలేము, రోడ్లు వేస్తేనే కార్లు ఆ ఊళ్ళోకి వెళ్తాయి అని పోలీసులే మళ్ళీ ఆ ఊళ్ళో రోడ్లను వేయించారట. దానికోసం కూడా పోలీసులకు ఆ ఆలోచన రావడానికి కూడా నాగేశ్వరరావు తన ప్రాణాలను పణంగా పెట్టాడట. పొగాకు ఫ్యాక్టరీకి చందాల రూపంలో డబ్బులు రావడానికైనా, పొగాకు ఫ్యాక్టరీకి అనుమతుల విషయంలో అయినా హేమలత లవణం గారు అప్లికేషన్ పెట్టినంత మాత్రాన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంల చుట్టూ ఆమె తిరిగినంత మాత్రాన ఆవేమీ పనులు అవలేదట. దాని వెనుక కూడా నాగేశ్వరరావే ఉన్నాడట. మరి చాటుగా ఉండి చేయాల్సిన అవసరం ఏమిటియ్యా అని అడిగితే, నేను కొట్టుకొచ్చిన డబ్బుతో చేస్తే అక్రమ సొమ్ము అని ఫ్యాక్టరీని మూసేస్తారు, అదే అమ్మగారి చేతుల మీదుగా జరిగితే ఎవరూ అనుమానించరు అన్నది అక్కడ తీసిన లాజిక్. బాపురే, ఈ దర్శకుడికి అయితే నిజంగా దండేసి దండం పెట్టాలి. ఏమాత్రం వీలున్నా నోటొక్క కొబ్బరికాయలు కూడా కొట్టాలనిపిస్తోంది. ఓ వ్యక్తిని లేపేందుకు, అంటే చంపడం కాదుండై ఓ వ్యక్తి గొప్పోడు అని పైకి లేపేందుకు మరో వ్యక్తి వ్యక్తిత్వాన్ని దిగజార్చడం అంటే ఏమిటన్నది టైగర్ నాగేశ్వరరావు సినిమాని చూస్తే ఇట్టి అర్థమైపోతుంది. అసలు హేమలత లవణం గారి గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె చేసిన పోరాటాల గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా ఈ బుర్ర తక్కువ పని అయితే అస్సలు చేయడం. అసలు హేమలత లవణం గారు ఎవరు? ఆమె కథ ఏంటి? పని కట్టుకుని మరి ఈ స్టోర్టుపురం ఊరికి ఆమె ఎందుకు వచ్చారు? ఈ ఊరిని మార్చాలని ఆమె ఎందుకు కంకణం కట్టుకున్నారు అన్న ప్రశ్నలు కనుక దర్శకుడు వేసుకున్నట్టయితే ఇలాంటి నీచానికి మాత్రం పూనుకుని ఉండేవాడు కాదు. మీరు చిన్నప్పుడు పుస్తకాల్లో గుర్రం జాషువా గారు అనే పదాన్ని వినే ఉంటారు, ఆ పేరును చాలాసార్లు వినే ఉంటారు. తెలుగులో గొప్ప రచయిత ఆయన, ఆయన కుమార్తె హేమలత. 1932 ఫిబ్రవరి 26వ తారీఖున గుంటూరు జిల్లా వీరుకొండలో ఆమె జన్మించారు. ఇంటర్కాస్ట్ పెళ్లిళ్ళు అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువగా జరిగేవి. గొప్ప గొప్ప రెబల్ లీడర్లు అప్పట్లోనే ఎక్కువగా ఉండేవారు. గుర్రం జాషువా గారి తండ్రి పేరు వీరయ్య, తల్లి పేరు లింగమ్మ. తండ్రేమో యాదవుల కులానికి చెందినవారు, తల్లేమో ఎస్సీ కులంలోని మాదిక సామాజిక వర్గానికి చెందిన ఆమె. అయితే వారిద్దరి పెళ్లి కారణంగా చివరకు ఆయన కూడా భార్య కులంలోకే చేరిపోవాల్సి వచ్చింది. తల్లి కులాన్నే గుర్రం జాషువా గారు వంట పట్టించుకున్నారు. ఎస్సీల్లో అందులోనూ మాదిక సామాజిక వర్గంలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. గుర్రం జాషువా గారు కూడా క్రైస్తవుడుగానే పెరిగారు. మరియమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు పుట్టిన బిడ్డే ఈ హేమలత. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగినంత మాత్రాన మత మౌజ్యంలోనే ఆయన ఉండిపోలేదు. మతం నుంచి సామాజిక చైతన్యంలోకి ఆయన వ్యక్తిత్వం పరుగులు తీసింది. ఎందరో గొప్ప గొప్ప రచయితలతోనూ, స్వాతంత్ర సమర యోధులతోనూ ఆయనకు పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే గోపరాజు రామచంద్రరావు గారి నుండి ఓ ప్రపోజల్ వచ్చింది. గోపరాజు రామచంద్రరావు అంటే ఎవరో అనుకునేరు,
ఆయనకు గోరా అనే మరో షార్ట్ కట్ పేరు కూడా ఉంది. నాస్తికోద్యమ శక్తి ఆయన, దేవుడు లేడు అని వాదించే వ్యక్తి ఆయన. బ్రాహ్మణ కులంలో పుట్టి పెరిగి అన్ని వేదాలను చదివిన ఆయన చివరకు నాస్తికుడిగా మారిపోయారు. ఆయన కథ వేరే, అది ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఆయనకు 9 మంది సంతానం, వారిలో లవణం గారు కూడా ఒకరు. మన డాక్టర్ సమణం గారు తెలుసు కదా, ఆయనకు స్వయాన తోడబుట్టిన అన్నయ్యే ఈ లవణం అన్నమాట. గోరా గారి నుంచి గుర్రం జాషువా గారికి వెళ్ళిన ప్రపోజల్ ఏమిటయ్యా అంటే, మా లవణానికి మీ అమ్మాయి హేమలతను ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నదే ఆయన ప్రపోజల్. గోరా గారి వ్యక్తిత్వం తెలుసు. గోరా గారు తన సంతానానికి అందరికీ కులాంతర వివాహాలే చేశారని కూడా తెలుసు. కులమతాలను ఆయన అస్సలు పట్టించుకోరు అని కూడా తెలుసు. అంత గొప్ప వ్యక్తి నుంచి ప్రపోజల్ వస్తే గుర్రం జాషువా గారు ఎందుకు కాదంటారు? నిరభ్యంతరంగా ఓకే చెప్పారు. అలా హేమలత కాస్త లవణం గారిని పెళ్లి చేసుకుని హేమలత లవణం అయ్యారన్నమాట. పెళ్ళయ్యాక సగటు ఇల్లాలిలాగా వంటింటి పక్షిలాగా ఉండి ఉంటే ఆమె గురించి మనం ఇప్పుడు చెప్పుకునే పరిస్థితే వచ్చి ఉండేది కాదు. తండ్రిలాగా సమాజ సేవను ఆమె పుణికిపుచ్చుకుంది. లవణం గారితో పెళ్ళయ్యాక మామయ్యకు ఏకలవ్య శిష్యురాలుగా మారిపోయింది. ఆమెకు కూడా దేవుడు అంటే నమ్మకం లేదు, పరమ నాస్తికురాలు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఆమెతో ఓ మాటను అనిపిస్తారు. పోలీసును ఉద్దేశించి మాట్లాడుతూ, మీలాంటి క్రూరముగాలను కూడా పుట్టిస్తున్నాడు కాబట్టి నాకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదంటూ మాట్లాడిస్తారు. ఆమె నాస్తికురాలు అన్నది పరోక్షంగా చెప్పించారనుకోండి, కేవలం నాస్తిక ప్రచారానికి ఆమె పరిమితం కాలేదు. మూఢనమ్మకాల రుచిలో పడి ఎందరో అభాగ్యుల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆమె నిరంతరం బాధపడేవారు. తన భర్త లవణం గారితో కలిసి సమాజ సేవకు పూనుకున్నారు. ఆ ఊరని కాదు, ఈ ఊరని కాదు, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఆమె ప్రత్యక్షమయ్యేవారు. హేమలత లవణం గారు వాస్తవానికి ఉండేది విజయవాడలో, కానీ ఆ రోజుల్లోనే నిజామాబాద్ వరకు వెళ్ళి అక్కడ జోగినీల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సమాజంలో అతి దారుణమైన దురాచారంలో జోగిని వ్యవస్థ ఒకటి. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో ఈ దురాచారం బారిన పడిన మహిళల జీవితాలు నష్టపోవడాన్ని, వారి హక్కుల ఉల్లంఘన గురించి తెలుసుకున్న లవణం దంపతులు 1986లో వర్ణి మండలం కోటయ్య క్యాంపు కేంద్రంగా జోగిని సంస్కరణ హక్కుల ఉద్యమాన్ని చేపట్టారు. 20 ఏళ్ల పాటు జిల్లాలో మకాం వేసి జోగిని మహిళల సంక్షేమం, హక్కుల కోసం పోరాడి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 1998లో అప్పటి ఎన్టీఆర్ సర్కారు వీరి పోరాటాన్ని, సేవలను గుర్తించింది. వీరి కృషి వల్ల ప్రభుత్వం జోగిని నిషేధ చట్టాన్ని తెచ్చింది. జోగిని పిల్లలకు సహజంగా తండ్రి పేరు లేకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. తండ్రి పేరే కాదు, తల్లి పేరు కూడా పెట్టుకునే హక్కు ఉందని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆనాటి నుంచి జోగిని పిల్లలకు తండ్రి స్థానంలో తల్లి పేరును అధికారికంగా స్వీకరించడం ప్రభుత్వం చేపట్టింది. తమ జీవితంలో పెళ్లి అనేదే ఉండదనుకునే జోగిని మహిళలకు ఆనాటి గవర్నర్ రంగరాజన్ దంపతుల సమక్షంలో హైదరాబాద్ రాజ్భవన్లో వైభవంగా వివాహం కూడా జరిపించారు. ఈ మహిళలకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని చాటి నిరూపించారు. జోగిని అనే పదాన్ని నిషేధించి చెల్లి అనే పిలుపును చేర్చారు. జోగినిలకు వారి పిల్లలను ఆదుకోవడానికి సంస్కార్ చెల్లి నిలయం అనే సంస్థలను ఏర్పాటు చేశారు. బాణామతి వంటి వాటి వల్ల మహిళల జీవితాలను నాశనం అవుతున్నాయని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింపు చేయడానికి చాలా పోరాటం చేశారు. వర్ణాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించారు. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో దొంగలు, తాగుబోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రాలను స్థాపించారు. అయితే అంతకుముందే అంటే 1974 భర్త లవణం గారితో కలిసి హేమలత లవణం గారు సంస్కార సంస్థను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, సమాజంలో చెడు వృత్తుల్లో ఉన్న వారిని మంచి మనుషులుగా మార్చడం, వారిని సమాజం కూడా మనుషులుగా గుర్తించేట్టు చేయటం. అప్పట్లో గుంటూరు, కర్నూలు, మహబూబ్నగర్లోని జిల్లాల్లోని శ్రీవట్టపురం, కట్పట్రాల తిప్ప ప్రాంతాలను బ్రిటిష్ పాలనలో క్రిమినల్ సెటిల్మెంట్లుగా పిలిచేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అవే పేర్లు ఉండటాన్ని లవణం దంపతులు గమనించారు. ఆ ప్రాంతాల్లో పుట్టిన ప్రతి వ్యక్తి దొంగగానే, ఆ కాలనీలన్నీ దొంగల గ్రామాలుగానే ముద్రపడ్డాయి. పుట్టిన వ్యక్తిని కూడా దొంగగా ముద్రవేయటం వారి హక్కును భంగం కలిగించినట్టేనని హేమలత లవణం దంపతులు భావించారు. నేరస్తుల సంస్కరణ హక్కుల పేరిట ఉద్యమించారు. క్రిమినల్ సెటిల్మెంట్ అని పిలవకుండా 1975లో ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చేలా పోరాడారు. నాటి నుంచి ఆ కాలనీల్లో ప్రజలకు భద్రత పెరిగింది. ఆయా కాలనీలో ఉన్న గజదొంగలను మనుషులుగా మార్చడానికి కృషి చేశారు, చదువు చెప్పించారు. నిరంతరం ఆయా కాలనీలో ఉంటూ వారి ఉన్నతికి దోహదపడ్డారు. నాడు గజదొంగలుగా పేరు పొందిన కుటుంబాల పిల్లలు ఆ తర్వాత రోజుల్లో పోలీసులు, సైనికులుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించారంటే దీని వెనుక ఆ దంపతుల కృషిని అస్సలు మర్చిపోకూడదు. అంతేకాదు, గూండాలే కాదు, కరుడుగట్టిన నరరూప రాక్షసులు ఉంటారన్న పేరున్న చెంబల్ లోయక సైతం వారు వెళ్ళి అక్కడి వారిని మార్చే ప్రయత్నాన్ని హేమలత లవణం దంపతులు చేశారు. ఒక్కసారి మీరే ఊహించండి, దొంగల ఊరికి వెళ్ళి దొంగలను మీరు మారండి అని చెప్తే ఆ సరేనండి అని వెంటనే మారిపోతారా?
ఆ దొంగల నుంచి వ్యతిరేకత, ఈసడింపులు, ఆగ్రహాలు, తిట్లు, బూతులు ఇలా ఒక్కొక్కరి నుంచి ఒక్కో మాట పడుతూ ఉండాలి. దాడులకు కూడా సిద్ధపడాలి. అయినా సరే ఆ దంపతులు వాటిని పట్టించుకునేవారే కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే తినడానికి తిండి కూడా లేకుండా ఆ గ్రామాల్లో పస్తుల్ని మరీ నిద్రించిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళెవరు మన కోసం ఇంతగా ప్రతిపిస్తున్నారు, మనం బాగుండాలనే కదా వాళ్ళు కోరుకుంటున్నది అంటూ ఒక్కొక్కరిలో మెల్లిగా మార్పు వస్తే వారిలో సంతోషం వెళ్ళి ఉరిసేది. క్రమక్రమంగా ఊళ్లకు ఊళ్ళే మారిపోయేవి. అదంతా ఒక్కరోజులో ఏ పనే కాదు, కొన్నాళ్ల పాటు జరిగే ప్రాసెస్, కొన్నేళ్ల పాటు జరిగే ప్రాసెస్. వారి ఓపికకు నిజంగా దండం పెట్టాల్సిందే. ఆ దొంగలకు హంతకులకు కానీ కోపం వచ్చి తమను చంపినా చంపేస్తారని కూడా ఆ దంపతులకు తెలుసు. ప్రాణాలపై ఆశలను వదిలేసుకున్న తర్వాతే ఈ సమాజ సేవలోకి ఆ దంపతులు దిగారు కూడా. అంత కష్టపడి ఈ దొంగల గ్రామాలను మార్చేస్తే ఆ క్రెడిట్ అంతా నాగేశ్వరరావుదే అంటూ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో దర్శకుడు చూపించారు. అక్కడే నాకు చాలా కాలింది. ఇదేందయ్యా, మా హేమలత లవణం గారికి అన్యాయం చేశావంటూ ఆమె కుటుంబం తరఫున ఎవరూ అడిగేవారు లేరన్న ధైర్యమే ఈ దర్శకుడికి ఉందనుకుంటా. ఆమె మరిది డాక్టర్ సమరం గారు ఉన్నా కూడా ఆయన కూడా ఇవేమీ పట్టించుకునే రకం కాదులే అన్న ధైర్యమే కూడా కారణం కావచ్చు. లేకుంటే ఆమె ఇంత చేస్తే అబ్బే ఆమెదేం లేదయ్యా అంతా టైగర్ నాగేశ్వరరావుదే అంటూ దర్శకుడు చూపిస్తే ఇంతవరకు ఒక్కరైనా అడిగారా? అడగరు, అడగరుగాక అడగరు. సినిమాలో సీలను చూసి ఈలలు గోళలు చేస్తారు. కానీ అరే ఈమె ఎవరు, హేమలత లవణం గారి పాత్ర అంటున్నారు, అసలు ఆమె ఎవరు అని కనీసం గూగుల్ కూడా చేయరు. మన జనాలు అలా తయారయ్యారు కాబట్టే సినిమాలు ఇలా ఏడ్చి చేస్తున్నాయి. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు ఆమె పునరావాస సేవలను అందించారు. 1979 ప్రకాశం నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుఫాను విపత్తు సమయంలోనూ ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సంఘ సంస్కర్తగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తానా అచీవ్మెంట్, వరల్డ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా అందుకున్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించిన నాటి ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆమెకు పలు పురస్కారాలను ఇచ్చి గౌరవించారు, సత్కరించారు. ఊపిరి ఉన్నంత వరకు ఆమె సమాజం కోసమే పోరాడారు. చివరి రోజుల్లో అండాశయపు క్యాన్సర్ వ్యాధితో బాటపడుతూ విజయవాడలోని నాస్తిక కేంద్రంలో 2008 మార్చి 20వ తారీఖున కన్ను మూశారు. ఇది హేమలత లవణం గారి గురించి కొన్ని వివరాలు మాత్రమే. ఆమె తన జీవితకాలంలో ఎన్నో విషయాల్లో పోరాటాలు చేశారు. ఆమె ఇంత చేస్తే అబే ఆమెదేం లేదు అంతా టైగర్ నాగేశ్వరరావే చేశాడంటూ సినిమాలో చూపించడమే నాకు అస్సలు నచ్చలేదు. అందుకే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అన్న పదాన్ని వాడాల్సి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు మంచుడే కావచ్చు, వాళ్ళ ఊరి కోసం ఆయన ఎన్నో మంచి పనులను చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదంతా ఆయన స్టోరీ. కానీ హేమలత లవణం గారి క్రెడిట్ను కూడా ఆయనకే ఇచ్చేస్తే ఎలా? తప్పు కదా మిస్టర్ డైరెక్టర్. ఇదండి హేమలత లవణం గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.